అరుణాచలం. ఇక్కడ పరమశివుడు అగ్నిలింగం రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ ప్రాముఖ్యత గిరి ప్రదక్షిణ. ఈ దేవాలయం చుట్టూ కుడి వైపు టర్నింగ్ తిరుగుకుంటూ 14 కిలోమీటర్ల దూరం గిరి ప్రదక్షిణ ఉంటుంది. ఇక్కడ గిరి ప్రదక్షిణ సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా చేయవచ్చు. చాలామంది పౌర్ణమి రోజు ఇక్కడ చేస్తారు. ఇక కార్తీక పౌర్ణమి రోజు అయితే కొన్ని లక్షల మంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈ గిరి ప్రదక్షిణలో తూర్పు దిక్కున ఇంద్రునిచే ఇంద్రలింగం ప్రతిష్ఠించబడింది. మరి ఆగ్నేయం దిక్కున అగ్నిదేవుడు అగ్నిలింగాన్ని ప్రతిష్ఠించాడు. మరి దక్షిణ దిక్కున యమునిచే యమలింగం ప్రతిష్ఠించబడింది. ఇవి ఈ గిరి ప్రదక్షిణలో మనకి మధ్య మధ్యలో ఆ శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి. నైరుతి దిక్కున శనీశ్వరుడు నైరుతి లింగాన్ని ప్రతిష్ఠించాడు. పడమర దిక్కున వరుణదేవునిచే వరుణలింగం ప్రతిష్ఠించబడింది. వాయువ్య దిక్కున వాయుదేవునిచే వాయులింగం ప్రతిష్ఠించబడింది. ఈశాన్య దిక్కున ఈశ్వరునిచే ఈశాన్యలింగం ప్రతిష్ఠించబడింది. ఇలా గిరి ప్రదక్షిణ చేసే మధ్యలో ఇలా శివలింగాలు 8 శివలింగాలు మనకి దర్శనమిస్తాయి. అరుణగిరి పరమశివుడు అగ్నిలింగం రూపంలో దర్శనమిస్తూ ఆ కోవెలలో మనకి ఆ వెచ్చని ఆవిరి వస్తూ ఉంటుంది. పార్వతీదేవి అరుణాచలమందు తపస్సు చేసి కార్తీక మాసంలో కృతికా నక్షత్రం నాడు అరుణగిరి దివ్య జ్యోతిని దర్శించి ప్రదోష సమయాన గిరి ప్రదక్షిణ చేసి అరుణాచలేశ్వరుని కృపకు పాత్రురాలై పరమేశ్వరుని సగభాగమును పొంది అరుణాచలేశ్వరునిలో లీనమైనది. ఆనాటి నుండి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు అయ్యాడు. పార్వతీ పరమేశ్వరుల దివ్య స్వరూపమే ఈ అరుణాచలం. తిరువాయూర్లో జన్మిస్తే కాశీలో మరణిస్తే చిదంబరమును సందర్శిస్తే కేదార్నాథ్లో స్థానమాచరిస్తే శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే అరుణాచలమును కేవలం స్మరణ చేసుకుంటే పునర్జన్మ ఉండదు, ముక్తి తథ్యమని పెద్దలు చెప్తారు. అరుణాచల అనేది మహామంత్రమని, ఇది నమశివాయే అనే మంత్రం కంటే 3 కోట్ల అధికమని, 3 కోట్ల సార్లు నమశివాయ అని స్మరిస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఒక్కసారి అరుణాచల అని స్మరిస్తే అంత పుణ్యం వస్తుంది అని సాక్షాత్ రమణ మహర్షి వారు స్వయంగా విన్నవించారు. ఇదే విషయం స్కాంద పురాణంలో కూడా ఉన్నది. దీనికి కారణం నమశివాయ అనేది యోగ పంచాక్షరి అని, అరుణాచల అనేది జ్ఞాన పంచాక్షరి అని రమణ మహర్షి తెలియచేశారు. అరుణాచల అనేది అద్భుతమైన మహా అద్భుతమైన అర్ధనారీశ్వని జ్ఞాన పంచాక్షరి మహాయంత్రం. శివనామముతో జ్ఞాన పంచాక్షరి మహామంత్రము అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని భక్తులు స్మరించుకుంటూ ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ గిరి ప్రదక్షిణ చాలామంది నడుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేసేవారు ఉంటారు. నడవలేని వాళ్ళు అక్కడ ఆటోల ద్వారా వాహనాల ద్వారా గిరి ప్రదక్షిణ చేయవచ్చు.
శివలింగం మనం దర్శించుకునే ముందు శివలింగ మూలములో బ్రహ్మ, మధ్యన విష్ణువు, ఉపరిభాగమునందు శివుడు ఉండునని శాస్త్రం చెప్తుంది. కావున శివలింగం దర్శించే సమయంలో మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపాయ, అగ్రత శివరూపాయ శివలింగ నమోస్తుతే అని స్వామివారిని దర్శనం చేసుకోవాలట. శివలింగమే హరి రూపాన్ని ధరిస్తుంది, శ్రీహరి లింగ రూపాన్ని ధరిస్తాడు. ఈ రెండు రూపాలను ఎలాంటి భేదం లేదు. శ్రీహరి శంకరుడు ఇద్దరు అద్యంతాలు లేని దేవుళ్ళే. అభిషేక ప్రియుడైన శివుడు, అలంకార ప్రియుడైన శ్రీహరి వేరు వేరు కాదని శాస్త్రాలు చెప్తున్నాయి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయ విష్ణు, విష్ణోచ హృదయ శివ. శివుడు విష్ణుస్వరూపాన్ని, విష్ణువు శివస్వరూపాన్ని. శివుని హృదయం విష్ణువుకు స్థానమని, విష్ణువు హృదయం శివునికి స్థానమని శాస్త్రాలయందు తెలియజేయబడింది. పరమేశ్వరుడు యుగాంతకాలంలో రుద్రుడి రూపంతో సృష్టిని సంహరిస్తాడు. ఆ రుద్రుడే తిరిగి శ్రీహరి రూపంలో జగత్తునంతా కాపాడుతుంటాడు. తిరిగి ఆయనే బ్రహ్మగా అవతరించి ప్రపంచాన్ని సృష్టిస్తాడు. కావున హరిని, హరుణ్ణి, బ్రహ్మదేవుణ్ణి ఒకే స్వరూపంగా భావించేవారు పరమానందాన్ని పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఓం నమ శివాయ అనే మంత్రంతో ఇక్కడ పరమశివుని దర్శనం చేసుకోవచ్చు. పరమశివుడు అభిషేక ప్రియుడు. ఒక చెంచాతో నీళ్లు పోసిన పరమశివుడు సంతోషిస్తాడట. అభిషేకం జలాన్ని స్వామివారికి సమర్పించి పాలతో ఒక చెంచాడు పాలు పోసిన స్వామివారు మన కోరికలు తీరుస్తాడట. అందుకే అభిషేక ప్రియ, అభిషేక ప్రియ, ఓం నమ శివాయ అని అంటారు. పరమశివుడు అరుణాచలేశ్వరుడుగాను, అమ్మవారు అమిత కుచులాంబగాను భక్తులకు దర్శనమిస్తారు. ఈ అరుణగిరికి అష్టదిక్కులలో లింగ ప్రతిష్ఠ జరిగినది. అందువల్ల అరుణాచల కొండ అపూర్వ మహమాన్వితమైనది మరియు శక్తివంతమైనది. సాక్షాత్ పరమశివుని అచల రూపంగా వెలసిన ఈ అరుణాచల కొండ అష్టలింగాలతో దేదివ్యమానంగా విరాజిల్లుతుంది. ఇక్కడ గిరి ప్రదక్షిణ ఏ సమయంలో చేయాలి అంటే ఏ సమయాల్లో చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ గిరి ప్రదక్షిణ నడుస్తూ చాలామంది చేస్తారు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, నడవలేని వాళ్ళు ఆటోలలో, వాహనాలలో మెయిన్ రోడ్డు మీద వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ నడక ద్వారకం ద్వారా ప్రయాణించే వారు కూడా మెయిన్ రోడ్డు మీదే 14 కిలోమీటర్లు నడవలసి ఉంటుంది. పక్కనే ఫుట్పాత్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయటానికి అంటే 14 కిలోమీటర్లు నడవటానికి సుమారు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఇక్కడ గిరి ప్రదక్షిణ 2 ప్రదేశాల నుంచి మొదలు పెడతారు. ఒకటి రమణ మహర్షి ఆశ్రమం నుంచి నడక ప్రారంభిస్తారు. రెండవది అరుణాచల దేవాలయం నుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. గిరి ప్రదక్షిణ అరుణాచల దేవాలయం నుంచి మొదలు పెట్టేటట్లయితే అక్కడ ఒక ఆర్తకర్పూరం బిళ్ళ వెలిగించి మళ్ళా తిరిగి అదే ప్రదేశం వచ్చేస్తే మీకు గిరి ప్రదక్షిణ పూర్తయినట్లు. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు చెప్పులు లేకుండా నడవాలి.
ఆటోలో వెళ్ళే వాళ్ళైనా వాహనాల్లో వెళ్ళే వాళ్ళైనా చెప్పులు లేకుండా వెళితే చాలా మంచిది. గిరిప్రదక్షిణ చేసేవాళ్ళు అరుణాచల శివ అరుణాచల శివ అంటూ లేదా ఓం నమ శివాయ అనే మంత్రంతో జపం చేసుకుంటూ వెళితే చాలా మంచిది. ఇక్కడ గిరిప్రదక్షిణ చేసేవాళ్ళు మీ లగేజీని వెంట తీసుకొని వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది పడతారు. లగేజీ మోస్తూ తిరగాలి అంటే చాలా ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం. అందుకోసం లగేజీని అక్కడ కాటేజీల్లో పెట్టేసి ఒక వాటర్ బాటిల్ మాత్రమే కుదిరితే దాన్ని ఒక్కదాన్ని మాత్రం తీసుకెళ్ళండి. మీకు దారి మధ్యలో స్నాక్స్ అన్నీ లభిస్తాయి. ఇక్కడ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు మొట్టమొదటగా మీకు వినాయక స్వామివారి దేవాలయం మొదట వస్తుంది. అక్కడ స్వామివారికి నమస్కరించుకొని మీ గిరి ప్రదక్షిణ మొదలుపెట్టడం జరుగును. అరుణగిరి చుట్టూ 14 కిలోమీటర్ల మధ్యలో 8 దిక్కుల 8 లింగాలు ప్రతిష్ఠించబడి ఉంటాయి. అవి మీకు గిరి ప్రదక్షిణ సమయంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క లింగం దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రాముఖ్యత గిరి ప్రదక్షిణ. ఈ గిరి ప్రదక్షిణ చేసే సమయంలో దారి తెలియదు అని మీరు ఇబ్బంది పడకుండా ఆ రూట్కి సంబంధించి ఎక్కడికక్కడ ప్రదర్శన బోర్డులు ఉంచడం జరుగుతుంది. దాని మీద మీరు ఎక్కడ ఉన్నారు, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి, ఇలా అన్నీ ఉంటాయి. మరియు ఈ గిరి ప్రదక్షిణ సమయంలో ఎక్కడైనా బాత్రూమ్స్కి వెళ్ళాలి అన్నా అక్కడక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వీడియోలో మీరు చూస్తున్నట్లుగానే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు ఆ గిరి ప్రదక్షిణ చేస్తూ నడుస్తూ ఉంటారు. ఆటోలలో వెళ్ళేవాళ్ళు కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటూ స్వామివారి నామం జపించుకుంటూ గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. కాశీలో ఒకరికి చేసిన అన్నదాన ఫలము మామూలు ప్రదేశంలో 100,000 మందికి చేసిన అన్నదాన ఫలమునకు సమానమని అంటారు. అరుణాచలమందు ఒకరికి చేసిన అన్నదాన ఫలము కాశీలో 1,00,000 మందికి చేసిన అన్నదాన ఫలంతో సమానమని స్కంద పురాణంలో మీరు చూడవచ్చు. ఈ అరుణగిరి కొండ 43 కోణాలున్న శ్రీచక్రాకారంలో ఉన్నందున దీన్ని సుదర్శనగిరి అని కూడా అంటారు. ఇక్కడ అరుణాచల స్వామివారి దేవాలయం చుట్టూరు 4 అతిపెద్ద గాలి గోపురాలు 4 ఒకే రీతిలో ఉండే విధంగా కనిపిస్తాయి. కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, అరుణాచలంలో అగ్నిలింగం, ఇలా పంచభూతలింగాలుగా పలు ప్రదేశాల్లో పరమశివుడు దర్శనమిస్తాడు. జీవుల జీవిత కాలంలో ఒక గీత గీసి చూస్తాడట. అరుణాచలానికి వెళ్ళక ముందు
అరుణాచలానికి వెళ్ళిన తర్వాత అని రెండు రకాలుగా చూస్తాడట. ఇక్కడ నువ్వు అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేవు, అక్కడ పరమశివుడు ఆదేశిస్తేనే, అంటే ఆయన అనుగ్రహం ఉంటేనే నువ్వు అరుణాచలాన్ని సందర్శించగలవు, అక్కడ స్వామివారిని దర్శించుకోగలవు. స్వామివారు దేవాలయంలో ఉన్న శివలింగం దగ్గరగా మీరు కూర్చున్నట్లయితే అక్కడ వేడి తగులుతూ ఉంటుంది, ఎందుకంటే అక్కడ అగ్నిలింగం రూపంలో పరమశివుడు ఉంటాడు కాబట్టి అక్కడ చెమటలు పట్టేసి వేడిగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.